వచ్చిన తర్వాత లక్ష్మారెడ్డి గారే నాతో సహచరుడుగా క్యాబినెట్ మంత్రిగా ఉండే వైద్య శాఖ మంత్రిగా ఉండి చాలా పనులు చేసినాడు. ఇయా వచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్లు డయాలసిస్ సెంటర్లు అన్ని లక్ష్మారెడ్డి గారి పుణ్యమే. వారికి ఆ రోజు కొన్ని నెలల తాటు కింద మీద పడ్డాం. ఎక్కడి నుంచి రావాలి నీళ్లు ఎట్లా రావాలి మన హక్కు మనకు రావాలి కృష్ణా జలాలలో అని చెప్పి మొదలుపెట్టి చాలా పరిశోధన చేసినాం. అంతకుముందున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ దద్దమ్మ ఎమ్మెల్యేలు వాళ్ళకు నోరు లేక అడగలేక జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకోమని ఇచ్చినారు. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, జూరాల అనేది పెత్తడి ప్రాజెక్టు, దానిలో నీళ్లు ఉండేదే 9 TMC 10 TMC. మనం తీసుకునేది 2 TMC ఒక దినానికి, అంటే 2 TMC కుదిస్తే 3 రోజులకు అది కథమైపోతుంది. మళ్ళీ తర్వాత నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలా? అంటే తెలంగాణను మళ్ళొక్కసారి గోల్మాల్ చేయడానికి ఆంధ్ర ముఖ్యమంత్రులు జూరాల నుంచి సోర్స్ అని పెట్టినారు. నేను చెప్పిన దాన్ని ఎందుకు తీసుకోవడం నాకు అర్థం కాదు. శ్రీశైలం మన అయ్యా జాగిరా మన పైసలు ఇవ్వా బాజాప్త శ్రీశైలం నుంచే తీసుకోవాలని చెప్పి నేను అధికారులందరికీ చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకం యొక్క సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చినాం. ఇప్పుడు కూడా ఏ దద్దమ్మ సన్నాసులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుతున్న వాళ్ళకి ఎంత తెలివి తక్కువ ఉన్నదో నాకు అర్థం కాదు. ఈ జిల్లాలో ఎట్లా పుట్టినో కూడా నాకు అర్థం కాదు. చాలా బాధ అవుతుంది. వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు కూడా జూరాల నుంచే తీసుకోవాల్సి ఉండే, అంటే సిగ్గుపడాలి. అసలు మీకేమైనా తెలివి ఉన్నదా? జూరాల నీళ్ళు తెలుసా? ఎన్ని రోజులకు వస్తాయో తెలుసా? అంటే ఆ రోజు భావదారిద్రమే, మధ్యలో మనం ఉద్యమం చేస్తుంటే భావదారిద్రమే, ఇవాళ కూడా అదే భావదారిద్రం. ఒక్క మాట గుండె మీద చేసుకొని దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. నేను చెప్పే మాట గంభీరమైన మాట. చిన్న పొరపాటు జరిగింది 1956లో, చాలా చిన్న పొరపాటు, కొద్దిగా మర్చిపోయి ఉన్నారు మనోళ్ళు. ఆ దెబ్బకు మనల్ని కొంచెంపోయి లేవట్కపోయి ఆంధ్రాలు కలిపేస్తే 60 ఏళ్ళు గోసపడ్డాం. గంజి కేంద్రాలు తెలిసే పరిస్థితి వచ్చింది. సర్వనాశనం అయిపోయినాం. బొంబాయి బస్సులకు ఆలవాలమైంది పాలమూరు జిల్లా. తాలూకాలే ఖాళీ అయిపోయే పరిస్థితి. ఇక్కడ మన జడ్చర్లలో కూడా లంబాయి హైదరాబాద్కో ఇంకో చోటకో బతకపోయినటువంటి పరిస్థితి. అన్నాడు మనం కళ్ళార చూసినాం, బాధలు పడ్డాం. కోరేటి వెంకన్న ఇదే జిల్లా కవి, పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులోన అని చెప్పి పాటలు రాసినారు. అంటే పల్లె పల్లెలలో పల్లెర్లు మొలవాడినా, మన జీవితం అదేనా? దానికోసమే పుట్టినవాని ఆనాడు పిడికిలెత్తి పోరాటం చేస్తే మీరందరు దీవెన అయితే అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎప్పుడు మనకు ముఖ్యానికి ఇయ్యలే. అనేక మందిని బలి తీసుకొని విద్యార్థులను చావగొట్టి చాలా బాధలు పెట్టి చివరికి నేను కూడా ఆమరణ తీసుకుబట్టి సావు నోట్ల తలకాయ పెడితే తప్ప తెలంగాణ రాలే. ఎవడో ఇయ్యలే మనకు, ఎవడో ముఖ్యానికి అది చచ్చిపోలే. ఉన్న తెలంగాణను ఉడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్ళు మన గోస పోసుకొని మనం బొంబాయి పోయేటట్టు కూలీ పని చేసేటట్టు వలస పోయేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, ఏం చేసినాం? మహిమలో పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించినాం. దానికి మళ్ళీ ఎవడటం? ఇదే జిల్లాలో పుట్టిన దరిద్రులు కాంగ్రెస్ నాయకులు పోయి కేసులు వేస్తారు, అది కావద్దు. అది అయితే లక్ష్మారెడ్డికి పేరెత్తది, శ్రీనివాస్ గౌడ్కి పేరెత్తది, జిల్లా ఎమ్మెల్యేలకు పేరెత్తది, కేసీఆర్కి పేరెత్తది అని దానికి అడ్డగాతాలు పట్టినారు. మేము దాన్ని మొండి పట్టుకున్నాం. ఈ మధ్యనే 9 సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా అనుమతులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది కాబట్టి వస్తూ ఉన్నాయి. మొన్ననే పాలమూరు ఎత్తిపోతల పథకం నేను ప్రారంభం చేసినాను. దాని మీద రావాల్సినటువంటి నార్లాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, వట్టెం కావచ్చు, కరివేన కావచ్చు, మన జతల నియోజకవర్గంలో ఉన్న ఉద్దండాపూర్ కావచ్చు, ఆ రిజర్వాయర్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి, టన్నెల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, మోటార్లన్నీ బిగిస్తూ ఉన్నారు. రాబోయే 3-4 నెలల్లో ఈ అన్ని రిజర్వాయర్లలో కూడా బ్రహ్మాండమైన నీళ్లు మన కళ్ళ చూడబోతా ఉన్నాం. పాలమూరు కరువు అనేది పోతుంది. ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు చెప్పినాడు ఉద్దండాపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే జడిచర్ల